నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ చట్టాల పనితీరు అధికారుల నిర్లక్ష్య వైఖరిని కలగలిపి రైతుల పాలిట శాపంగా మారింది చుక్కల భూమి. ఆత్మకూరు బైపాస్ రోడ్డు పక్కన శ్రీధర్ గార్డెన్లో చుక్కల భూమి బాధితుల జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో చుక్కల భూముల రైతాంగ ఐక్య వేదిక జిల్లా నాయకులు మాట్లాడుతూ తమ ముత్తాత తాత తల్లిదండ్రుల నుండి సంక్రమించిన భూమిని హక్కుదారులుగా రైతే నిరూపించుకోవాల్సిన పరిస్థితి రైతును మరెంతో బాధిస్తుందని, నెల్లూరు జిల్లాలో 10,000 మంది చుక్కల భూమి రైతులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే కేవలం 102 దరఖాస్తులు పరిష్కరించాలంటే రెవెన్యూల పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతుల సమస్య ఇది. రైతులకు మేలు చేయని అర్ధరహిత ప్రభుత్వ జీవోలు అన్నదాతను మరింత కుంగతీస్తున్న తీరు, ఈ సమస్యకు ఇకనైనా త్వరితగతిన పరిష్కరించుకుంటే ప్రభుత్వం రైతు ఆగ్రహానికి కురికావలసి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో రైతులకు హామీలు ఇవ్వకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివి రమణయ్య, బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సురా భాస్కర్ రెడ్డి, మూలె వెంగయ్య, పలువురు రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు నుంచి ఎన్న విజయాల వల్లి ఎన్ఆర్ వల్లి 46 గంటల నుంచి ఆ భూమి యొక్క విశేషాలని సేకరించి
వీటన్నిటిని ఎవరో చుక్కల పేరుతో ఈరోజు చుక్కలు చూపిస్తా ఉన్నారు రైతులు. కాబట్టి ఏది ఏమైనా కానీ కష్టమో నష్టమో ప్రతి ఒక్కరి ఏకదాటి మీద నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికంటే ముందు నుంచి రైతు సంఘ నాయకులు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం వాళ్ళని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంటే ఈ యొక్క చుక్కల భూమి మీద సమస్యని వీలైనంత త్వరితగిన ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎన్ని ప్రభుత్వాలు వస్తాయి అనేది అనవసరం. ఇప్పుడు దాకా కలిసికట్టుగా ఇన్ని వేల మంది ఒక దాటి మీదకి వచ్చారంటే మీరందరూ కలిసికట్టుగా పోరాడారు అంటే ఖచ్చితంగా మీ చుక్కల భూమి అనేది రిజిస్ట్రేషన్ లో చుక్కలు లేకుండా పోతాయి. ఒక తమాష ఏంటంటే 2009లో నా పెళ్ళైంది మా అత్తగారు కాపుర పల్లి అక్కడ ఒక 5 ఎకరాల భూమి నాకు ఇచ్చారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి విషయం తెలియక రిజిస్ట్రేషన్ అమ్మాయి పేరు మీద మార్చేయండి భూమి అన్నారు. మార్చడానికి వీలు కలుగుతుంది. తర్వాత అప్పుడు తెలుసుకున్నాను నేను చుక్కల భూమి అంటే ఏం చేయాలి అంటే డబ్బుతో అవసరం లేకపోయినా పెద్దవాళ్ళకి ఒక సెంటిమీటర్ ఒక భూమిని షిఫ్ట్ చేయాలంటే వాళ్ళ కుదురు ఇవ్వడానికి కూడా హక్కు లేకుండా ఉంది. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వడానికి లేకుండా ఉంది. ఈరోజు ఆడపిల్లకి పెళ్లి చేయడం కంటే మగ పిల్లని పెళ్లి చేసి బయటలో పెట్టిన అరకేత్రంగా ఉంది. భూమిని వీలైనంత త్వరగా ఈ చుక్కల భూమిని పరిష్కారం చేసుకొని మీరందరూ దయచేసి ఏకదాటి మీదకి వచ్చి నాయకుల యొక్క సహాయ సహకారాలతో అందరు కలిసినట్టుగా మీరందరూ పోరాడితే ఖచ్చితంగా మీ భూమిని ఆ చుక్కలు లేకుండా చేసుకుంటారని మాత్రం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. Thank you.